కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఒంటరి ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందేందుకు కాంగ్రెస్ నాయకులపై ప్రతాప్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యదర్శి ఇక్బాల్ మాట్లాడుతూ, నిన్న జరిగిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు మెప్పు పొందడానికి ప్రతాప్ రెడ్డి నీతిమారిన ఆరోపణలు చేయడం సమంజసం కాదు అన్నారు. పూటకొక పార్టీ మారుతూ పదవుల కోసం నీతిమారిన రాజకీయాలు చేసే ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుంటూరు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పా ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరి ఏం మాట్లాడిండు, ఏ విధంగా మాట్లాడుతుండు, ఇక అతనికి తెలియాలి. కేసీఆర్ ఏమో సీఎంఐ, నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేనే. నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఏం డెవలప్మెంట్ చేసిండు అనేది అది ప్రజలకెరక, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇది సీఎం నియోజకవర్గం కనుక సీఎం నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలకెరక. ఈరోజు చూస్తున్నాం, ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ మీటింగ్ గజ్వేల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మరి ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది, ఎన్ని కట్టించిండు? రింగ్ రోడ్ అన్నాడు, రింగ్ రోడ్డు మరి ఏ విధంగా ఉందో అందరికి తెలుసు, నీకు కూడా తెలుసు. మరి తెలిసి ఉండి మాట్లాడుతున్నావా, తెలివగా మాట్లాడుతున్నావా? మరి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికి మాట్లాడుతున్నావా? మాకైతే అర్థమవుతలేదు. నీ చరిత్ర తెలుసు, నీ చరిత్ర ఏందో, నీ గత చరిత్ర ఏందో. నువ్వు నర్సారెడ్డిని విమర్శించే స్థాయి నీ కాదు. నువ్వు ఎవరైనా కానీ గతంలో చూసినాం, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినోడు దివాలా తీస్తారు. నువ్వేమో నీకు ఆస్తులు కోట్లాది రూపాయల ఆస్తులు పెరిగిపోతున్నాయి. నాకు బొంద పెడతానికి జాగ లేదంటివి, ఊర్లో ఇల్లు లేదంటివి, నువ్వు 3 సార్లు పోటీ చేసినావు.